అసలు దొరుకుతుందా 2 రూపాయలు భోజనం దొరికే పరిస్థితి ఉందా ఎందుకండి ఒకటే మాట చెప్తున్నా మీకు మాట తప్పను మడం తప్పను ఆ రెండు జరుగుతూనే ఉన్నాయి ఇంతకనే ఏం చెప్పాలి ఆయన చేసిన మూడేళ్ళు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్ళు ఆయన చేసింది ఏంటి కక్ష సాధింపు చేసే అర్థం ఏం లేదు దానికి కాదు బాబాయ్ మనం ఎవరి మీద వ్యక్తి మీద కక్ష పెట్టుకోనో లేకపోతే ఆ సమాజాన్ని మరి రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతుంది ఈ రోజున అతను ఫ్యాక్షన్ తప్ప కుటుంబం అంటుంది ఫ్యాక్షన్ కుటుంబం అది జనం తెలుసుకోవాలి ఇప్పుడు చిన్న ఉదాహరణ తెలంగాణ ఉంది తెలంగాణ ఏం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు ప్రతి పిల్లవాడు ముసలివాడు మొత్తం రోడ్డు దిక్కుపోరాడు మనలో చైతన్యం లేదు మన ఆంధ్ర వాళ్ళకి ఆ చైతన్యం లేదు అంటే మనం నమ్మి ఓట్లేడం తప్ప ఆ రోజున ఇంటింటికి వచ్చిన బాబాయ్ అమ్మ చిన్నమ్మ అని ఆయన భుజాలు తట్టి నెత్తి మీద చేతులు పెట్టే తప్పంట నమ్మకం ఒకటి చెప్పాను మీకు తెలంగాణలో కూడా చైతన్యం మనకు లేదు అందుకని నమ్మకంగా ఓట్లేడం తప్పంటావు తప్పు కాదు తప్పు తెలుసుకొని ఇప్పటికైనా దిద్దుకుంటే మంచిది ఎప్పుడు పోతున్నాను క్షణక్షణం చూస్తున్నాం మరి 2 రూపాయల క్యాంటీన్ ఇక్కడ పెడితే ఆ రోజున రాత్రికి అర్ధరాత్రి పూట ఆ మొత్తం తొలగించిన పరిస్థితిగా బాబాయ్ అనే ఒకటేంటి అనేకమైన చేశాడు అనేకమైన ఒకటేంటి ఒక్కటి అది జనం తెలుసుకోవాలి మన ఆంధ్ర వాళ్ళు తెలుసుకోవాలి ఒకటే ఇందాక ఒక మాట చెప్పాను తెలంగాణ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు తెలంగాణ 2 రూపాయల భోజనం నేను తొలగించి తప్పండి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ చేయటం తొలగించడం తప్పు కాదు చేయకూడదు మీరు సాయం చేయాలి తమిళనాడులో ఏలత్ గారు పెట్టినప్పుడు కూడా ఆయన చేశారు కానీ దీన్ని యాక్సెస్ చేయాలి మీరు కానీ మీకు కూడా ఒక క్యాబినెట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంత హోదా ఉండాలి సో ఓటు ఎవరైనా ఒక అయినో సార్ నీలాంటి చిన్న పేదవాళ్ళు ఈ రోజున పనున్నా లేకపోయినా 2 రూపాయలు భోజనం చేస్తున్నారు అది తీసేస్తే సార్ తీయకూడదు దయచేసి మీరు కూడా సాయం చేయాలి తమిళనాడు పెట్టినప్పుడు ఎక్సెప్ట్ మీరు కూడా చేయాలి సార్ ఎవరు ఆర్కే గారు పెట్టారు సార్ మీ క్యాబినెట్ మంత్రి ఎమ్మెల్యే ఓకే అట్లా మీరు కూడా చేయాలి కానీ తీపిటం కానీ సవ్యం కాదు సార్ ఆ దేవుడు మీరు చూస్తారు మద్యం మందు మొత్తం తీసేస్తా అని చెప్పి రేట్లు పెంచితే ఎవరు మానవు సార్ అలవాటు పడ్డాక మానవు కానీ ఒక రేజన్ ఒక వండి రేణు సార్ సీఎం సార్ అంటే ఒక రేణు పడి ఉండాలి సార్ అన్నం క్యాండ్ పెట్టారు చంద్రబాబు పెట్టారు వాస్తవంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు రోజున ప్రతిదీ ధరలు పెరిగినాయి పని ఉండట్లేదు మీ పేదవాళ్ళు బిక్కి బడుగు బిక్కి వాళ్ళు 2 రూపాయలకు భోజనం చేస్తుంటే ఈ రోజున 2 రూపాయలకు అన్నా క్యాండిల్ లేదు ఇక్కడ తీసేయాలని చెప్పి మొన్న ప్రక్రియలతో తొలగించడం ఎంతవరకు సమంజసం సార్ న్యాయమే అంటారు అది కాదు కనీసం 5 అన్నా ఉండాలి లేదు 10 రూపాయలు సరే భోజనం ఎంత అనేది కాదు ప్రభుత్వం ఉన్నదాన్ని కూడా తొలగించేస్తాం అంటాం ఎంతవరకు న్యాయం అంటున్నా అది న్యాయం కాదు అన్యాయం అది వాడు ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చాడు ఈ ఇస్తున్నాడు మరి మళ్ళీ పెంచామంటున్నాడు పని దొరుకుతుందా అసలు పని ఏమన్నా దొరుకుతుందా ఏమి లేదండి ఒక రూపాయి ఆదాయం ఉందా లేదు ఇల్లు కట్టుకోగలమా లేదు మరి ఎలా బతికేది ఎట్లా రేట్లన్నీ బాగా ఇప్పుడు ఏదైనా పెరిగినవి